విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల ఇటకర్లపల్లి పీరిపి కరకం గ్రామాల్లో వైఎస్ఆర్ ఆసరా వారసత్వాల భాగంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని చీపురుపల్లి మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం మండల పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు అన్నారు. చీపురుపల్లి మండలంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారసత్వాలలో స్వయం సహాయక గ్రూపులకు నాయకుల చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. నీవే మార్కెట్ చేస్తావు నాలుగు విడతల్లో చేస్తావు అని చెప్పారు. అందులో మొదటి విడత మరి 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవడం మీ అందరి అకౌంట్లో కూడా మొదటి విడత డబ్బులు పడటం మీ అందరికీ కూడా తెలిసింది. ఈరోజు ప్రజల్లో నాయకుల మీద ఎప్పుడైతే గౌరవం కానీ నమ్మకం కానీ పెరుగుతుందంటే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కేవలం 16 నెలల కాలమే అయింది. 16 నెలల కాలంలో సుమారు 7 నెలల కాలం పాటు మరి కరోనా మీ అందరికీ తెలుసు. ఎవరం కూడా బయటికి రాలేని పరిస్థితులు, ట్రైన్లు తిరగలేదు, బస్సులు తిరగలేదు, వ్యాపార సంస్థలన్నీ మార్చి చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి మరి రాజశేఖర రెడ్డి గారు మనం గుర్తుపెట్టుకున్నాం. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అతను కూడా 2014 ఎన్నికలప్పుడు మీ దగ్గరికి వచ్చారు, మేము అందరం కూడా వచ్చాం. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం పనికిరారు కూలి పని పంపిస్తే 200-300 వస్తుందని చెప్పి పిల్లల్ని కూలికి పంపించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు, ఈ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచాలి, చదువుకున్న వాళ్ళు పెంచాలి, పేద కుటుంబాల వెలుగులు నింపాలంటే వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగం సాధించి ఆ కుటుంబాల తాలూకా జీవన స్థితిగతులు మారాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తే తప్పకుండా తల్లి పిల్లలు స్కూల్కి పంపిస్తుందని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు రైతులకు రైతు భరోసా